రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ ఎంపీ కౌమటిరెడ్డి వెంకటరెడ్డి మాట మార్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కోమటిరెడ్డి సమావేశం ముగిసింది. ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని ఠాక్రేకు సూచించినట్టుగా కోమటిరెడ్డి చెప్పారు. 5-6 నెలల ముందే అభ్యర్థులకు టికెట్లు ప్రకటించాలని అన్నారు. ఇప్పటివరకు సర్వేలు జరిగాయని, తాను కూడా ఓ సర్వే చేయిస్తున్నానని తెలిపారు. ఈ నెలాఖరులో భువనగిరి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను అన్నారు. అలయన్స్లు ముందుగా ఇవ్వాలి. ఇప్పటికే కొన్ని సర్వేలు వచ్చినాయి. ఫలానా ఎల్లారెడ్డి ఎక్స్ కాన్స్టిట్యూన్సీలో ఫలానా అభ్యర్థికి 38% ఉంటే 6% ఉన్న క్యాండిడేట్కు టికెట్ ఇవ్వాలని ఒక ఆయన అంటాడు. ఇట్లా కాదు, మీరు మెరిట్ మీద గెలిచే క్యాండిడేట్ టికెట్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దాని మీద మేము కూడా సర్వే చేపిస్తాం. ఇంకో సునీల్ కనుగోలు సర్వే ఉంటుంది, ఇంకో సర్వే ఉంటుంది, నేను కూడా ఇంకో సర్వే చేపిస్తున్నాను. దాన్ని బట్టి టికెట్లు మీరు త్వరగా 4-5 మాసాల ముందే ఇవ్వండి. పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు ఒకటేసారి 105 టికెట్లు ఇచ్చి 3 నెలల ముందు మనకంటే టికెట్లు అడ్వాంటేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి. మనం ముందు టికెట్లు ఇస్తే మన గవర్నమెంట్ వస్తుందని చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒక సాక్షి ఛానల్ మాత్రం కరెక్ట్ చెప్పిన పాయింట్ టు పాయింట్ వేసిండు.